ఫ్రీ పకోడి డబ్బులదు బాబు ఊరికినే వేడి వేడి పకోడి రాండి బాబు రాండి రాని 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 ఇంకోలా తీసుకున్నారా మరి ఇంకోలా ఇంకోలా బట్టి వేరు సర్బత్ బాబు ఇంకోలా ఇంకోలా గ్లాస్ ఒకే రూపాయి గ్లాస్ ఒకే రూపాయి ఉల్లిపాయ పకోడి ఊరికి ఇంకోలా సర్బత్ రూపాయికి అది కొంటేనే ఇది తింటాని ఆ పద అందమైన జంటలు రండి ఊరికే పకోడి తినండి ఏయ్ మీ పకోడిని బోర్ పెట్టో దీంకోలా నాకొద్దు పకోడి ఇది అలాక్కనేండి ఫ్రీ పకోడికి మంచి నీళ్ళు ఎవరు మజిల్ 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 పెద్దన మర్త దన్నాలకు అంత మంచి నీళ్ళు ఎవరు 2 రూపాయలు రెండు ప్లేట్లు ఇవ్వయా కారం ఎక్కువద్దు చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం మర్యాదస్తులకు మామూలు కారమే గమ్మటి కారం ఉల్లిపాయ పకోడి ఊరికే ఇవ్వరా సర్బత్రు బాయికే ఏం సౌకర్యం ఏం కావాలా నీకు తెలీదా డబ్బులు లేవు నాకు ముద్ది ఇస్తారా పకోడీలు ఇస్తాను ఇద్దరం కదా ఒక ముద్ద ఎలా ఇస్తాం ఒరే రాస్కెస్లు ఓ పని చేయండి మీరే నన్ను సిరో వైపు నుంచి ఒకేసారి ముద్దెట్టండి అప్పుడు ఒకటైపోద్ది ఆ అందరికి వేయించి పెట్టాం మనం ఒక్కటి కూడా రుచ్చోడలేదు అలాగే శివరాకరి బా వేసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని అమ్మాయి గారు నోరూరుతుందా ఇప్పుడే తినేయండి కానీ డబ్బులు లేవే అదేంటి డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడీ ఊరికే ఇస్తావుటగా అమ్మ బాబాయ్ సెటప్ సెటప్ కళ్ళు అవుతాయి అలాంటి సరసం ఆడితే అయినా నేను అలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారండి ఏమో గుర్రం ఎగరావచ్చు అంబాబోయ్ అమ్మోరు తల్లే అమ్మాయి గారికి గాలి సోకింది గాలి సోకింది రాత్రికి అమ్మాయి గారి కళ్ళలోకి వచ్చి కాపాడు తల్లే గాలి తెయ్యాని అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు పకోడీలు అయిపోయి పచ్చిమిర్చి ఉంది తోడు పిల్ల నీ దుకాణం రేపు ఈ బజారుకి రాకూడదు ఆ ఓట్లైన్ చెప్పమన్నాడు రేపు ఈ బజార్కి వచ్చావో ఇయాలి సిల్లర్ వాడుకున్నట్టే రేపు నిన్ను వాడుకుంటాం డేంజర్ నీది కాబట్టి నీకే చెప్తున్నాం ఏం గురువా పకోడీలు అయిపోయాయా చెప్పాక పకోడీలు అయిపోయాయి మిర్చే మిగిలిందని ఆగా నేనేం చెయ్యా నా డబ్బు నేను తీసుకుంటా థ్యాంక్ యూ గుడ్ నైట్ నమస్తే అన్న అగు దీని తల్లి ఎంది వయాయిలు వెళ్ళి అసలు విలన్ కానీ నేను చిన్నగా నుండి దెబ్బలు కొట్టి నన్ను ఇడిచే రాదే నా పేరు సర్వర్ సుందరం సర్వర్ గా పనిచేసి పైకి వచ్చి హోటల్ ఆపరేటర్ అయినా ఈ హోటల్ నాదే నీ బండి ఇడికొచ్చింది నాకు కాని బోని లేకుండా చేసింది నీకు సంజాయిస్తామని పూరలేదో సరదా పడితే నేను సరేనన్నా మాఫ్జే రాదే నీ బండి ఈడనే ఉంటే నేను దివాలా తీసేది పక్క భలేవాళ్ళే సార్ మేమేదో బక్కాళ్ళం నేను ఒకప్పుడు బక్కనే నువ్వు చేసిన పకోడీలు 6 ప్లేట్లు నేను ఒక్కనే తిన్నా తమే జబర్దస్తికి చేసినావు
ట్యాక్స్ అన్న తమి నా హోటల్ని ఈ వీధిలోకి వేరే చోటికి జరపలేం నీ బండి అంటవా గిట్లా నూగితే గట్ల జరుగుతది బాంచను నీ కాలు మొక్త ఇగో ఈ 5000 పైడి కింద తీసుకో అదే మీరు మీరు హమ్మేసినారు ఉంటాయో ఉండవో అని గాబరా పడిపోయింది ఆ తల్లి దయ్య సౌకర్యం ఉంచుకున్నాడు మీ అమ్మాయికి మూడేళ్ళు నాలుగో నెల వచ్చిందన్న సంగతి మీ ఇంట్లో మీకే తెలియలేదంటే మీ అమ్మాయి నోట్టో ఎలేజు కూర్చిన చంటి పిల్ల అనుకోలేం కదా లాజిక్ ఏంటంటే రాణాగారే వల్ల వేసుకున్నారు అని మీరన్నట్టే మీరే వారిని వల్ల వేసుకున్నారు అని వారి తండ్రి గారు అంటారు అసలు ఆ మాటకు వస్తే వారి సంపద ముందు మన ఆస్తి దిష్టికి కూడా పనికిరాదు ఈ మాట కనుక మహారాజు గారికి తెలిసిందంటే మర్దళ్ళు జరిగిపోతాయి అబ్బాయి తండ్రికి తెలిసేలోగా తెల్లారేసరికి గొప్పగా పెళ్లి చేసేయాలి అల్లుండి మన గ్రిప్లో పెట్టుకోవాలి మీరే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో దాంతే ఉంది చెయ్యొచ్చమ్మా కానీ దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది ఈయన గారు వాళ్ళ ఫాదర్ తెలియకుండా అప్పులో ఇరుక్కున్నాడు 10 లక్షలు చిల్లర బాకీ వాళ్ళు చాలా తమాషా మనుషులమ్మ కోర్టుకెళ్ళి యాగి చేయరు కాలో చెయ్యో తీసేస్తారు మొహాన్ పెట్రోల్ పోసి చుట్టూ మిసాలు కాల్చి చేస్తారు బాకీ మరీ పెద్దదనుకో హెడ్ కోసి హ్యాండ్లో పెడతారు ఆ బాకీ మనం సర్దేస్తే రేపే తాళి కట్టేస్తాడు కొంచెం భయపడుతున్నాడు పాపం మంచి హెయిర్ స్టైల్ కదమ్మా అంత డబ్బు నేను ఎక్కడ తేగలను మీరేంటి నేనే సర్దలేను పరిస్థితి చిక్కగా ఉంది కదా సరే అందాక మీ దగ్గర పెట్టిన 25 లక్షల్లో నుంచి తీసివండి అయ్యరామ అది ఎక్కడ ఉందమ్మా అది నేను పెద్ద మనిషికి ఇచ్చాను నెలల 2 లక్షలు ఇస్తున్నాడు కదా అవును ఇప్పటిదాకా వడ్డీ 10 లక్షలు ముట్టింది అదే మనకి మిగిలింది ఆ పెద్ద మనిషి మన కాశీలో కొండ పోటొచ్చి చచ్చిపోయాడు అక్కగారు ఏడవడానికి టైం లేదు సావడానికి కూడా సావకాశం లేదు అవతల కన్న పెట్ట బ్రతకాయే మీకు ఇచ్చిన 10 లక్షలు తీసుకొచ్చేయండి లేకపోతే అల్లుడు గారు వచ్చి సరిపోతాం పది లక్షలు కొట్టేసి 10,000 ఇస్తావా నీ బుర్రతో పాటు నా కష్టం కూడా ఉంది ఏంటే నీ బోడి కష్టం నువ్వు కాబట్టి 4 నెలల అదే నేనైతే 9 నెలలకు తెచ్చేవాడిని తాళి కట్టనంటే నీ కడత ఈ గిరీశం చక్రం ఎటైనా తిప్పగలడు పిచ్చి వేషాలు ఇవ్వక జాగ్రత్త సింగిల్ డాక్టర్కి సోలో అల్లుడివి పీక్కు తినడానికి ఈ కొంపలో బోళ్ళు శవాలున్నాయిరా ఎడవా రానా నువ్వు పేచి పెట్టావంటే నీ సంగతి మొత్తం మీ నాన్నగారికి చెప్పేస్తా మా అమ్మాయి సంగతి ఏమైనా సరే పేపర్లో వేయిస్తా అది కాదంకు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డయ్యా రేపే ముహూర్తం అమ్మా రానా ఇటు రానా అన్న అత్తయ్య గారి కాళ్ళకు మొక్కు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే బాబు ఇక్కడ అమ్మా పెళ్ళికూతురు తీసుకురావాలి బాబు మాంగళ్య సాధన చేయండి మాంగళ్యం తంతు నా నేనా మమ జీవన హేతున కంటే భద్నామి శుభగే త్వం జీవ శరదం శతం బాబు దండలు బాబు దండలు మార్చుకోండి శతమానం భవతి శతాయ పురుషస్యేవేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి అక్కగారు పెళ్లి ఇలా సింపుల్ గా జరిగిందని బాధపడద్దు బారసాల భార్య ఎత్తును జరిపిద్దాం ఆ పెదరాజావారు మనవడి కోసం కాలబేరానికి వస్తాడు కదరా పెళ్లి కొడక కావేరి రాంబట్టు మమ్మల్ని క్షమించండి వీళ్ళని మీరే దీవించండి
పెద్దైన డబ్బు ఎక్కడ దాచాడు తెలుసా? నడుం పటకాలు చూస్తే అసలు ఎవ్వరికి తెలదు. నువ్వు తలపాగలో దాస్తావు, అది చూస్తే అసలు ఎవ్వరికి తెలదు. ఎనక్కి పదా.